ప్రస్తుతం సీఎం జగన్ పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు నాడు నేడు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో అదేవిధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రీ వై తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం లలిత కళా పరిషత్లో నిర్వహించిన సభలో జర్నలిజం నాడు నేడు అంశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు 1990 నాటి ఎంతోమంది సీనియర్ పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి పాత్రికేయులకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేసిన తిమ్మారెడ్డి తనకు మంచి మిత్రుడని, పత్రికా రంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖ పాత్రికేయులతో వారు కలిసి పనిచేశారని, వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని, వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువస్తే జర్నలిజంలో ఆణిముత్యాలు వెలుగులోకి తీసుకువచ్చినట్లవుతుందన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వేచ్ఛ తప్ప యాజమాన్యాలకు చెందినది కాదని అమర్ స్పష్టంగా తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరూ ఒకప్పుడు పత్రికలు నడిపిన వారేనని, స్వాతంత్ర్యం తర్వాత పాత్రికేయం ఒక వృత్తిగా మారిందని అన్నారు. వ్యాపార ధోరణితో పాత్రికేయ రంగంలో ప్రవేశించిన వ్యాపారవేత్తలు నేడు ప్రజాశ్రేయస్సు కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వాలు నడవాలని శాసించే స్థాయికి చేరుకున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వేసిన ఒక కమిటీలో జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి ఆమోదం తరువాత ప్రతిపాదనలు అమలవుతాయని అమర్ తెలిపారు. కొన్ని మీడియా సంస్థల యజమానులు ఇవాళ ఈ రాజకీయాల్ని మేమే శాసించాలి, మేము చెప్పినట్టు వినని వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు, మా మాట వినని వాడి దేశానికి ప్రధానమంత్రిగా ఉండకూడదు, ఇట్లాంటి ఆలోచనలు వచ్చిన కొంతమంది వ్యాపారులు తమ డబ్బు తెచ్చి మీడియా సంస్థల్లో పెట్టి మీడియాల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వాలను, రాజకీయ పక్షాలని తమ ఇష్టం వచ్చిన విధంగా ఆడించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి మీరు. కొన్ని మీడియా సంస్థలు ఇవాళ 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చి 175 శాసనసభ స్థానాలకు 151 స్థానాలు ఒక రాజకీయ పార్టీకి ఇచ్చి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మెజారిటీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏ రోజున గద్దె దిగిపోతుందా, మళ్ళీ మా మాట వినే మా చెప్పు చేతల్లో ఉండే నాయకుడిని ముఖ్యమంత్రిని చేద్దామా అనే తపన దుగ్ద ఇవాళ కొన్ని మీడియా సంస్థల్లో కనిపిస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు రోజు మాట్లాడే మాటలు, వాళ్ళ ఛానళ్ళలో పెట్టే చర్చలు, వాళ్ళ పత్రికల్లో రాసే తప్పుడు రాతలు, గతంలో సత్యాన్వేషణే లక్ష్యంగా ఉండేది పత్రికలకి, ఆ తర్వాత కాలంలో కొన్ని అర్ధసత్యాలు రాయడం మొదలుపెట్టినారు, ఆ తర్వాత నిస్సిగ్గుగా అసత్యాలు రాయడం మొదలు పెడుతూ ఉన్నారు. నిన్న మొన్నటి సంఘటన మీ అందరు చూసే ఉంటారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది దాగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్న పక్షాన్ని ఈ రాత్రికి రాత్రి దింపి సృష్టి ఉన్నంతకాలం మా మాట వినే నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ప్రభుత్వమే ఉండాలి అని తపన పడుతున్న మీడియా సంస్థల తపనలో పడి చేస్తున్న తప్పుల్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. వాటిని మనం మార్చలేము. వాటి ప్రయోజనాలు వేరు, వాటికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నవి, వాటికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నవి, అన్నింటికి మించి రాష్ట్రం మీద పెత్తనం చేయాలని ఒక దుగ్ధ కోరిక కూడా ఉన్నది, వాటిని మార్చలేము మనం. మండలాల్లో, గ్రామాల్లో కూడా విస్తరించి ఉన్న వార్తా సేకరణ యంత్రాంగం, కొన్ని వేల మంది జర్నలిస్టులను మనం చూస్తున్నాం, వీళ్ళెవ్వరికి సరైన వేతనాలు లేవు, వీళ్ళెవ్వరికి సరైన జీవన పరిస్థితులు లేవు, యజమానులు మాత్రం బాగుపడుతున్నారు. ఇది నిజానికి
కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపు ఇస్తున్నావా? నీ మిత్రుల ప్రభుత్వం అని ఎవరన్నా అనొచ్చు. నువ్వు ఆ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావా అని కూడా అనొచ్చు ఎవరైనా. కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. మళ్ళీ నేను మొదట్లో చెప్పినట్టు ప్రజాస్వామ్యవాది తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటివి జరగకూడదని కింది స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరగకూడదని ఆయన చట్టాలు తీసుకొచ్చినాడు. కేంద్ర స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం తీసుకొచ్చినాడు, ప్రెస్ కమిషన్లు వేయించినాడు. దానిలో భాగంగానే తర్వాత కాలంలో ప్రెస్ కౌన్సిల్ వచ్చింది, వేజ్ బోర్డ్స్ వచ్చినవి. ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో వాటన్నిటినీ రద్దు చేసేసినాయి, వాటన్నింటినీ పునరుద్ధరించి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామంలో కూడా పనిచేస్తున్న జర్నలిస్టుకు కనీస వేతనం అందే విధంగా ఈ చట్టాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నేను దాదాపు 40-45 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో చేరడానికి ముందు ప్రాతినిధ్యం వహించిన ఒక జాతీయ జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కొంతకాలం కూడా మేము ఇదే కొట్లాడుతూ వచ్చినాం. ముందు ముందు కూడా దీన్నే డిమాండ్ చేస్తాం అందరం. ఒక్కనాడైనా నేను ఇప్పుడు చెప్తున్న పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ ఒక్కనాడైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం వల్ల వస్తున్న ఫలాల్ని గురించి ఒక్క పత్రిక అయినా రాస్తున్నదా? ఒక్క మీడియా సంస్థ అయినా చూపిస్తున్నదా? లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇట్లాంటి పనులన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి బలోపేతం అవుతాడు. ఆయన ప్రభుత్వం చాలా కాలం ఉంటుంది అధికారంలో. ఆయనను దించేయాలి. మన చెప్పు చేతల్లో ఉండే మన మాటలు వినే వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకురావాలనే దుగ్ధతో ఇవాళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది పత్రికలు చదివి ఓ ఇట్లా ఉండట అని మోసపోయే భ్రమలో పడిపోయే వాళ్ళందరికీ మనలాంటి వాళ్ళందరం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజానికి వాళ్ళ పత్రికలు మీడియా సంస్థలు విశ్వసనీయతను కోల్పోతూ ఉన్నాయి. ఆ విశ్వసనీయత తిరిగి తేవాలంటే సత్యాన్ని రాయడం వైపు మళ్ళీ ఆ సంస్థలు మారే విధంగా ప్రజలే చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఇట్లాంటి మీడియా సంస్థల్ని ధిక్కరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మిత్రుల కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకున్న సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. అందులో ఇళ్ల స్థలాలు ఉన్నది, పెన్షన్ సౌకర్యం గురించి ఉన్నది, హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఒక సమగ్రమైన నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. వారు ఒక నిర్ణయం తీసుకోగానే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఆయన అధికారంలోకి రాకముందు ఏ వాగ్దానం అయితే చేసినారో జర్నలిస్టులకు ముఖ్యమంత్రి గారు ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఆశ్వాసం ఇస్తాను. చూసినాం, మీద మాట్లాడినాం కదా. వాళ్ళు సవరించుకున్నారు, తప్పు తెలుసుకున్నారు, తీసేసినారు. కానీ తప్పులు చేయకూడదు కదా. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వాళ్ళు. తమ అనుకూలురైన వాళ్ళు అధికారంలోకి రావడం కోసం పడుతున్న దుగ్ధ కనిపిస్తున్నది అందులో.